ప్రేక్షకులకు నమస్కారం. లక్ష దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు ఉత్సాహంగా కార్యక్రమాన్ని ఆద్యంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. తొలి రోజున గోపూజతో ప్రారంభమైన కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా 3 రోజుల పాటు సాగింది. లోక కళ్యాణార్థం ఇక్కడ ఈ సింహపురిలో 3 రోజులు కార్తీక మాసంలో అది 11 12 13వ తేదీ వరకు ఇక్కడ లక్ష దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇది యాక్చువల్గా 6 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాము కార్తీక మాసంలో. సో గత 2 సంవత్సరాలు కొంచెం వేరే దగ్గర చేసాము కరోనా ప్రాబ్లం వల్ల. ఈసారి మళ్ళీ చాలా బాగా చేయాలని నిర్ణయించి ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి నమోనా దేవాలయము అదేవిధంగా ముక్తినాథ స్వామి నమోనా దేవాలయము ఇక్కడ ప్రతిష్ఠించాము. కాబట్టి జిల్లా ప్రజలందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది ఇక్కడ దీపాలు 6 o'clock నుంచి దీపోత్సవం కూడా జరుగుతుంది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. తొలి రోజున కార్తీక మాస లక్ష దీపోత్సవ వేదికపై గణపతి పూజ నిర్వహించారు. లాంఛనంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుని శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి కలశ స్థాపన చేశారు. ప్రత్యేక స్ఫటికలింగానికి 72 గంటల పాటు ప్రత్యేకంగా నిర్వహించే మహాధారాభిషేకాన్ని ప్రారంభించారు. తొలి రోజు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాలు పంచుకున్నారు. నెల్లూరు నగరంలో విఆర్ కళాశాల మైదానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నగరమే కాకుండా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఏదైతే ముక్తినాథ్ దేవాలయ నమూనా ప్రతిమ, అదేవిధంగా మహంకాళి ఏదైతే ఆ యొక్క ఉజ్జయిని మహంకాళీశ్వరుడి ప్రతిమ, ఇవన్నీ పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా యాగ కార్యక్రమాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క లక్ష దీపోత్సవంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాలి. సాయంత్రం కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అతిథిగా హాజరయ్యారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహాదీపాన్ని వెలిగించి కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆ సమయంలో వర్షం కురవడంతో భక్తులు గొడుగులు వేసుకుని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. తొలి రోజున ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి విశేష అలంకారం చేశారు. భక్తులు ఆశాంతం ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ అయినటువంటి మేము వీపీఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో మా పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా మేడం అయిన ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ఈ 7వ సంవత్సరం
పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో ఇక్కడ లక్ష దీపోత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా చేసుకున్నాం. వారి సహకారంతో ఇలాగే మేము ఈ లక్ష దీపోత్సవాలు ఇంకా జరుపుకోవాలని ఆ మహాశివుణ్ణి వేడుకుంటున్నాం. అదేవిధంగా వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ లక్ష దీపోత్సవాన్ని ఎంతో విజయవంతంగా కరెక్ట్గా ఆ దీపాలు వెలిగించే టయానికి ఆ వరుణదేవుడు కూడా మనకు కరుణించి నిజంగా ఆయన మాకు అజాతి శత్రువే ఆరేళ్ల నుంచి చూస్తున్నాము, అయినా కానీ మాకు ఆ దీపాలు పెట్టుకోవడానికి ఎంతో సహకరించి ఆ వరుణదేవుడికి ముందు మనకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా ఈ లక్ష దీపోత్సవానికి మేము మేడం చెప్పినట్టు చాలా తక్కువ కాలంలో ఆమె యొక్క ఆదేశాల మేరకు ముక్తినాథుని కానీ ఉజ్జయిని శివలింగాన్ని కానీ ఎంతో మాకు దీన్ని మేము రూపకల్పన చేసి నెల్లూరు ప్రజలకి ఆ యొక్క అనుభూతిని అందించగలిగామని మా భావన ఉంది. రెండవ రోజు ఉదయం సర్వశాంతిని కాంక్షిస్తూ విఆర్సీ క్రీడా మైదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో చండీ హోమాన్ని ప్రారంభించారు. అనంతరం వేదికపై మహావిష్ణువుకు లక్ష తులసి పూజలను 108 మంది దంపతులు నిర్వహించారు. సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ప్రముఖ ప్రవచకులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి వెలిగించి స్తంభంపైకి లాగారు. అతిథులతో కలిసి ఆమె మహాదీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ముక్తినాథ్ మహావిష్ణువుకు 108 కమలాలతో సహస్ర నామార్చన చేశారు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి విశేష హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణ కార్తీక దీప వైశిష్టంపై ప్రవచించారు. ॐ श्री महेश्वराय नमः. విశేషమైనటువంటి సేవలు వైభవోత్సవాలని ఈరోజు ఈ విటీవలే ఏసీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు విఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో భక్తులందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేటువంటి విధంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్ది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవాలయాల పునర్నిర్మాణానికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు కామన్ గుడ్ ఫండ్ సమకూర్చి దేవాలయాలు పునర్నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శివుని సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో శాశ్వత ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు నిన్న, ఈరోజు, రేపు కార్తీక మాస లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, అలాగే ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు ఇద్దరు ఏదైతే ఈ నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు కానీ లక్ష దీపోత్సవం కార్యక్రమాలు కానీ ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందిస్తూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ ఆ శివుని ఆశీస్సులు ఉండాలి, ఇంకా మంచి పరిపాలన ఇచ్చే విధంగా. అలాగే వేమిరెడ్డి గారి దంపతులకు కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా అండగా ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు, ఆ భగవంతుని కార్యక్రమాలు చేసే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంలో వాళ్ళకి తోడ్పడిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం నుంచి చండీ హోమము, అదేవిధంగా లక్ష అర్చన, తులసి అర్చన వెంకటేశ్వర స్వామికి, ఇప్పుడు ముక్తినాథునికి సంవత్సర కమలార్చన, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి హారతులు అన్నీ జరిగి ఈరోజు దీపాలతో కూడా, అలాగే అందరూ ముఖ్యులైన వాళ్ళందరూ వచ్చి దీపం వెలిగించారు. సో ఈరోజు రెండో రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇదంతా శివుని అనుగ్రహంగా మేము భావిస్తాం. మూడవ రోజు ఉదయం వేదికపై వీరవెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం జరిగింది. ఈ వ్రతంతో 501 మంది దంపతులు పాల్గొన్నారు. ముత్తైదవులకు వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి బొట్టు పెట్టి తాంబూలం అందజేసింది. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ ఆనమ్మ అరుణమ్మ, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశక్తి పీఠేశ్వరి రమ్యానంద భారతి స్వామి పాల్గొన్నారు. సూళ్లూరు పట్టణంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం జరపడం చాలా సంతోషం. కార్తీక మాసం అనేది పరమశివునికి ప్రీతి ప్రాతమైన ఈ మాసం. ఈ మాసంలో పరమశివుడు భక్తుల యొక్క కోరికల్ని తీసేటువంటి మాసం ఇది. మరి ఆ పరమశివుడికి ఇష్టమైన ఈ మాసంలో ప్రతి ఒక్కరికి ఈ పట్టణ ప్రజలకి అందరికీ దీపం పెట్టే అవకాశం కల్పించి ఆ పరమశివునికి అభిషేకం పాలాభిషేకం చేసే అవకాశం కల్పించినటువంటి పెద్దలు వేమిరెడ్డి గారి దంపతులు మరి ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలని, పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్నటువంటి ఆయనకి భవిష్యత్తు కూడా ఇంకా గొప్పగా ఉండాలని, మరి వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని, మరి ఆ పరమశివుని శుభాశిస్సులు ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు కూడా పరమశివుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, వారు ఇంకా ఉన్నతంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా. నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవం చాలా వైభవం జరిగింది. దీనికి కర్తలైనటువంటి మన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ప్రశాంతి మేడం గారు వారి ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం జరగడం నిజంగా నెల్లూరు పట్టణంలో చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ కాలంలో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ లక్ష దీపోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మూడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు మన నెల్లూరు పట్టణ ప్రజలందరూ వచ్చి ఇక్కడ శివుని యొక్క ఆశీస్సులు పొందారు. అలాగే మన ప్రతి ఒక్కరూ కార్పొరేషన్ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి ఈరోజు ఇంత వైభవంగా వచ్చింది. వారితో కలిసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మహాదీపాన్ని వెలిగించి ఉత్సవాన్ని నిర్వహించింది. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించింది. అనంతరం ఉజ్జయిని మహాదేవునికి క్షీరాభిషేకం చేశారు. ముక్తినాథునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా రమ్యానంద భారతి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించారు. శ్రీశైలం నుంచి వచ్చిన వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అహోరాత్రాభిషేకం చేసిన స్ఫటిక లింగానికి ఉద్యాపన చేశారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. తొలి రోజున గానామృతంతో గాయకులు అలరించారు. రెండవ రోజున చిన్నారుల నృత్యాలు కట్టిపడేశాయి. మూడవ రోజున నిర్వహించిన నృత్యాలు, కోలాట ప్రదర్శనలు కన్నుల పండుగగా సాగాయి. ఓం నమః శివాయ. ఈ రోజు అంటే 11, 12, 13 తారీఖులున్న ఈ లక్ష దీపోత్సవం జరగడం నిజంగా మన నెల్లూరు ప్రజలకే కాదు, చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి చాలా గొప్ప అవకాశం కల్పించిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి మేడం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ మూడు రోజుల ఉత్సవంలో చాలా పెద్ద ఎత్తున జనాభా భక్తులు అందరూ వచ్చి దర్శించుకొని చాలా వరకు చాలా స్వామివారి కృపకి చాలా వారు పాత్రలు అయి ఉన్నారు. అదేవిధంగా మా అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఈ అవకాశం ఇక్కడ ఉండి కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పేసి మా అవకాశం కల్పించారు. రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రశాంతి మేడం గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.
మూడు రోజుల పాటు ఉత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా సాగింది. వర్షం కురుస్తున్నప్పటికీ దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించారు. మహాదేవుని కృపతో ఈ కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు భావించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక కార్యక్రమం అనేటువంటిది మనం ఏదైనా తలపెట్టామంటే కనుక ఆ కార్యక్రమం దిగ్విజయం కావాలంటే పరమేశ్వరు యొక్క అనుగ్రహం కావాలి. అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నెల్లూరులో బీఆర్సీ గ్రౌండ్స్ నందు గత 7 సంవత్సరాలుగా కార్తీక లక్ష దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో లక్ష దీపోత్సవ కమిటీ సభ్యుల చేత నిర్వహించుకుంటూ ఉన్నాం. పరమేశ్వర అనుగ్రహం లేదే చేమైనా కుట్టదు అని చెప్పని చెప్తూ ఉంటారు. మనకి ఆయన శిరస్సు పైన ఉన్నటువంటి గంగమ్మని 3 రోజుల పాటు చక్కగా ఉదయం పూట కురిపిస్తున్నప్పటికీ కూడా సాయంత్రం వేళ మాత్రం దీపాలు వెలిగించే సమయానికి మాత్రం ఆయన అమ్మ కింద భూలోకంలో మా కోసం అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు, దయచేసి గంగమ్మ నువ్వు వాళ్ళ దగ్గరికి సాయంత్రం వేళ వెళ్ళొద్దు అని చెప్పని ఆపుతూ ఈ 3 రోజులు కూడా ఎప్పుడూ కూడా ఆ గంగమ్మని మా దగ్గర సమయం దీపాలు వెలిగించేటువంటి సమయం వరకు మాత్రం ఆయన ఆపేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించాడు పరమేశ్వరుడు. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మేము దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా ఈ దృష్టి కావ్యం ద్వారా అందరూ కూడా తిలకించారు. భక్తజనులందరికీ కూడా ఇలా కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మేము చేస్తూ ఉంటాం. అందరూ తరలి వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రల వారిని మరీ మరీ కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో తిరిగి ఈ 3 రోజులు 11, 12, 13వ తేదీ ఈ కార్తీక లక్ష దీపోత్సవం సందర్భించుకొని మేము చాలా తక్కువ కాలంలో ప్లాన్ చేసాం. ఈసారి అంటే డేట్లు ఇంకొక దగ్గర జరుగుతున్నది కాబట్టి ఏ డేట్ పెట్టుకోవాలి ఏ డేట్ అని చెప్పి చాలా తక్కువ కాలంలో దీన్ని ప్లాన్ చేసి మా లక్ష దీపోత్సవ కమిటీ సహకారంతో వాళ్ళందరి కష్టంతోనే ఈరోజు ఇదంతా చేయగలిగాము. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ప్రతిబింబము ఇక్కడ, అదేవిధంగా ముక్తినాథు దేవాలయము, నమోనా దేవాలయము, అదేవిధంగా 72 గంటలు శివలింగానికి ఆగకుండా అభిషేకాలు, అలాగే మహారుద్ర యాగము, అలాగే చండీ హోమము, అన్నిటికీ చాలా కష్టపడి లక్ష దీపోత్సవం కమిటీ మొత్తం 5 గంటల నుంచి ఇక్కడే రాత్రి 12 గంటల వరకు వాళ్ళందరూ ఇక్కడ జరిపారు. అలాగే మాకు ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గారు అందరూ వచ్చారు. సో వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ, ముఖ్యంగా ప్రెస్ సహకారంతో, పోలీసు, జిల్లా యంత్రాంగము, ప్రతి ఒక్కరు స్కౌటు, శివ సేవకులు, అదేవిధంగా మా ప్రతి సంవత్సరము పవన్ స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఆయన 3 రోజులు ఇక్కడే ఉండి వేద మంత్రాలతోటి ఈ బీఆర్సి గ్రౌండ్స్ని మానుముగేలాగా ప్రతి ఒక్కరికి ఎంతో ఓపికతో స్వామివారిని దర్శింపజేసి అభిషేకాలు చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగామంటే వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమానికి మాకు సహాయపడిన ప్రతి ఒక్కరూ, దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది వాటి లక్ష దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.